హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రీతిస్ లైఫ్ బుక్. టుడేస్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ బర్ఫీ అండి. దీనికి కావాల్సింది ఒక ఓరియో ప్యాకెట్. ఇలా ఓరియో ప్యాకెట్ నుంచి బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఇలా క్రీమ్ అంతా సపరేట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ సపరేట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ బిస్కెట్స్ అంతా వేసి పౌడర్లా చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకుని ఆ పౌడర్లో ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలండి. ఇలా కొంచెం మిల్క్ అంటే మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ దాన్ని పిండిలా కలుపుకోవాలండి. అవసరమైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి చక్కగా. ఈ బిస్కెట్ మిశ్రమాన్ని అంతా ఒక ముద్దలా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేసినట్టయితే జారుగా అయిపోతుంది, ముద్దలా అవ్వదు. సో చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చక్కగా. కొంచెం హార్డ్గానే మిక్స్ చేసుకోవాలండి, మనకి బర్ఫీస్ కట్ అవ్వవు లేకపోతే సాఫ్ట్గా ఉంటే. సో కొంచెం మీడియంగా మిక్స్ చేసుకోవాలి, మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఇలాగ. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, అందులో 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలండి. 1 స్పూన్ మిల్క్ యాడ్ చేశాను నేను. దాన్ని కూడా ఇలా ఆ మిశ్రమాన్ని కూడా ముద్దలా తయారు చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా దీన్ని కూడా ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని, రోలింగ్ పిన్ ఉంటుంది కదా చపాతీలు చేసేది, అది తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమం ఉంది కదండి, అది చాక్లెట్ మిశ్రమాన్ని ఇలా చక్కగా బర్ఫీలా ప్రెస్ చేసుకోవాలి. మందంగానే ఉండాలండి, లేకపోతే బర్ఫీలు సరిగ్గా కట్ అవ్వవు. సో బేస్ చాలా మందంగానే ఉండాలి. దానిపైన వైట్ క్రీమ్ కూడా యాడ్ చేసి ఇలా రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవడమే అండి. ఎంతో సింపుల్ అండి, ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి మన బర్ఫీలు రెడీ అయిపోయాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బర్ఫీలు అన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది, లేకపోయినా బయట అని ఉంచేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.